हाई वेलकम टू आला मीडिया गत కొంతకాలం నుంచి సరైన హిట్ లేక సతమతమవుతున్న నేచురల్ స్టార్ నాని దసరా మూవీతో బాక్స్ ఆఫీస్ వద్ద తన దాహాన్ని తీర్చేసుకున్నారు. నూతన దర్శకుడు శ్రీకాంత్ వదల రూపొందించిన ఈ చిత్రంతో జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తే దీక్షిత్ శెట్టి కీలక పాత్రను పోషించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే రివెంజ్ డ్రామా ఇది మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా దుమ్ము దుమారం రేపుతుంది. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయిన ఈ ప్రస్తుతం మంచి లాభాలతో దూసుకుపోతుంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. అదేంటంటే దసరా సినిమాకు ఫస్ట్ చాయిస్ నాని కాదట. సుకుమార్ శిష్యుడైన శ్రీకాంత్ వదల ఈ కథను రచించిన తర్వాత రామ్ చరణ్ తో తీయాలనుకున్నాడట. కానీ అంత పెద్ద హీరోకు కథ చెప్పి మెప్పించేందుకు సాహసం చాలలేదట. దాంతో సుకుమార్ సలహాతో నితిన్ వద్దకు వెళ్లి కథ వినిపించాడట. అయితే నితిన్ కు కథ నచ్చినప్పటికీ కొత్త డైరెక్టర్ తో సినిమా తీస్తే ఎలా ఉంటుందోనని రిజెక్ట్ చేశారట. చివరకు నానికి కథ నచ్చటం, సినిమా చేయటం, బ్లాక్ బస్టర్ కొట్టడం చకచక జరిగిపోయాయి. ఇక ఈ సినిమాతో నాని మంచి కంబ్యాక్ ఇచ్చారు. దసరాతో తన సత్తా ఏంటో అందరికీ చూపించారు.